ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఇక కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయటం ఒక డ్రామా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావిడి చేస్తున్నారే తప్ప కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించాలన్న ఉద్దేశం లేదన్నారు. ప్రపంచంలో చంద్రబాబును మించిన అవినీతి పరుడు ఉండడని 15 ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 15 రాజకీయ పార్టీలతో ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని కాపురం చేసినటువంటి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు నాయుడు. తనకు 15 ముసుగులుంటాయి. ఒక్కొక్క ముసుగు తనకు చంద్రబాబు తీస్తా వస్తే ఒక్కొక్క ముసుగులో ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకుడు కనిపిస్తాడు. అతను సిద్ధాంతం ఏందనంటే తను దొంగతనం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా నువ్వు దొంగ అనని 10 సార్లు చెప్తే ప్రజలందరూ నమ్ముతారన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు.